ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో వాసు ఫ్రెండ్స్, ఛానల్. మనం ఈరోజు ఓకే, నిత్యం మన జీవితంలో జరిగే కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇవి మన జీవితంలో రావడం పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మతం, ధర్మం, సంతృప్తి, వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనిషికి కనబడని శత్రువు ఏదంటే అది మతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనిషి జీవితంలో ముఖ్యంగా 6 చెడ్డ గుణాలు మన దరి చేరి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ఇంద్రియాలను మంచి మార్గంలో పయనింప చేయగల నిర్మలమైన మనస్సు లేని మనిషితనానికి, విద్యకు, కులానికి, పదవికి, దేహ బలానికి మరియు దేహ సౌందర్యానికి, అదేవిధంగా బంధుబలానికి, అదేవిధంగా మిత్రబలానికి విర్రవీగి మదమనే భయంకరమైన అగ్నికి మనిషి ఆహుతి కావడం జరుగుతుంది. మదం మనిషికి కనబడని శత్రువు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మదం అనే పదానికి అహం మరియు గర్వం అనేవి పర్యాయ పదాలుగా మనం చెప్పవచ్చు. మనిషికి గల 6 శత్రువులనే హరిషడ్ వర్గాల్లో మదం 5వదిగా చెప్పడం జరిగింది. మదం ఆవరించిన వ్యక్తి ధనాన్ని సద్వినియోగం చేసుకోలేడు, అదేవిధంగా ధన దుర్వినియోగానికి పాల్పడడం కూడా జరుగుతుంది. విద్య వల్ల వచ్చే సదవకాశాలను పోగొట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యావంతుడైన సంస్కారహీనుడైనందున అతని వద్ద విద్యను అభ్యసించడానికి ఎవరు సాహసించడం జరగదు. అందువల్ల అటువంటి వారి వల్ల విద్యావ్యాప్తి కూడా కుంటుపడడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాగంధం శూన్యమైపోవడం కూడా జరుగుతుంది. కులం కన్నా గుణమే ప్రధానమని సూక్తిని మదం మత్తుతో మరిచి వ్యక్తి మర్చిపోవడం జరుగుతుంది. మదం అనే దుర్గుణానికి బానిస అయిన వాడు అధికార గర్వానికి అర్రులు చాచడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ విచక్షణ లేనందువల్ల సమానత్వాన్ని కూడా ఈ యొక్క మదం ఆవరించిన వాడు సాధించలేడు. అదేవిధంగా దేహబలం శాశ్వతమని ఇతడు భావిస్తాడు. అహంకారంతో కారణం లేకుండా ఎదుటివారితో కయ్యానికి కాలు దూవడం జరుగుతుంది ప్రతిసారి. బంధుబలాన్ని భావన చేసి అడ్డు లేకుండా అనుచిత కార్యాలకు కూడా ఈ యొక్క మదం ఆవరించిన వ్యక్తి ప్రవర్తించడం జరుగుతుంది. ఇటువంటి వారిలో శాస్త్ర విరుద్ధమైన ప్రవర్తన ఉన్నందున అతని సహచరులకు కూడా మాయని మచ్చ ఏర్పడుతుంది. ముఖ్యంగా మైత్రి విధానంలో మిత్రులు తనకు అండగా ఉంటారని లోకానికి చేటు తెచ్చే కార్యాల్లో ఈ యొక్క మదం ఆవరించిన వ్యక్తులు తలదూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా శరీర సౌందర్యం శాశ్వతమని తలంచి పదే పదే పోడుకుంటూ గొప్పలు కూడా ఈ యొక్క మదం ఆవరించిన వ్యక్తులు చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ వీరు ఎదుటివారి తప్పులను వెతుకుతూ తనలోని తప్పులను బేరీజు వేసుకోకుండా ఉండడం జరుగుతుంది. అజ్ఞానానికి కారణమైన ఈ యొక్క మదానికి జ్ఞానవంతుడు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. దైవానుకూలంగా లభించిన 8 విధాలైన ధనాదులందు అడుకోవతనంతో, వినయభావంతో, సేవ తత్పరతతో మెలుగుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ప్రజల చేత మన్నలను అందుకోగలడు జ్ఞానవంతుడు. భావితరాల వారి చేత ఆదర్శప్రాయుడని ఈ యొక్క జ్ఞానవంతుడు అనిపించుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా మనం ఇప్పుడు తప్పుకు సంబంధించిన విధానం గురించి తెలుసుకుందాం. తప్పు ఒప్పుకుంటే గౌరవం పెరగడం జరుగుతుందని పెద్దలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మానవ జీవితంలో తప్పులు అనేది సర్వసాధారణమైన విషయమని మనం చెప్పవచ్చు. తప్పులు చేయని మానవులు బహుశా చాలా అరుదుగా ఉండడం జరుగుతుంది. మానవులు అన్నాక వారి వల్ల ఏవో కొన్ని చిన్న చితక తప్పులు జరగడం అయితే సహజంగా జరుగుతూ ఉంటుంది. తెలిసి తెలియక ఏదో ఒక పొరపాటు జరిగిపోతూనే ఉంటుంది ఈ మానవ జీవితంలో. సాధారణంగా అందరి విషయంలో జరిగేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు. కొందరు కరడు కట్టిన నేరగాళ్ళు పాపాత్ములు కూడా ఉండడం జరుగుతుంది. అది మనం వేరే విషయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి వారు జనాభాలో 1-2% ఉంటారు. కానీ సర్వసాధారణంగా జరిగే చిన్న చిన్న తప్పులకు వీటికి సంబంధం లేదని మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే కొందరు తప్పును తెలుసుకొని సర్దిద్దుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును అంగీకరించకుండా పైగా దాన్ని సమర్థించుకునే క్రమంలో మరికొన్ని తప్పులు చేయడం జరుగుతుంది. తప్పు జరిగిపోవడం సహజం అంటే ఎలాగూ తప్పులు జరుగుతాయి, జరిగి తీరుతాయి అని అర్థం కాదని మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇలా అర్థం చేసుకుంటే ఇక తప్పును ఒప్పుకోవడం చాలా కష్టం కావడం జరుగుతుంది. అసలు తప్పు అంటే ఏమిటి, ఏ పని వల్ల మరియు ఏ ఆలోచన వల్ల మనసులో ఏ భావన కలుగుతుందో ఇది కూడా తప్పే. అయితే మన బంధుమిత్రులకు మన సంబంధికులకు చివరికి మన స్వయాకైనా సరే అలాంటి తప్పిదం ఏదైనా తెలిసో తెలియకో జరిగితే వెంటనే తప్పు ఒప్పుకొని సరిదిద్దుకోవడం చేయాలి. ఇతరులు ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే క్షమాపణలు కోరడం మానవత్వం అని మనం కూడా చెప్పుకోవచ్చు. తప్పును తప్పని అంగీకరిస్తే ఆ తప్పు పరిహరింపబడడం జరుగుతుంది. సగం సమస్య తీరిపోయిందని మనం భావించవచ్చు. ముఖ్యంగా కొంతమంది దీనికి ససేమిరా అని ఒప్పుకోరు. తప్పు చేసి కూడా మిన్నకుండి వీరు ఉండడం జరుగుతుంది. ఏమీ తెలియనట్లుగా వీరు నటించడం జరుగుతుంది. లేకపోతే వితాండవాదం చేసి తమది తప్పు కాదని కుండాబద్దలు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది. తమ తప్పును మాత్రం వీరు అంగీకరించరు. తప్పు ఒప్పుకోవడానికి వారికి అహం అనేది అడ్డు రావడం జరుగుతుంది. నిజానికి ఎంత పెద్దవాళ్ళైనా తప్పును ఒప్పుకుంటే వారి పెద్దరికం కాస్త పెరుగుతుందే తప్ప పెరగదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు మరి కాస్త పెద్దవాళ్ళు అయిపోతారని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. లేకపోతే చిన్నవాళ్ళుగా మరుగుజులుగా మిగిలిపోవడం జరుగుతుంది. వారి వ్యక్తిత్వంపై చెడు భావం కూడా పడడం జరుగుతుంది తప్పు ఒప్పుకోకపోవడం వల్ల. అందుకని సాటి వారి హక్కులకు భంగం కలిగితే వెంటనే వారికి క్షమాపణలు చెప్పడంతో పాటు దైవాన్ని కూడా క్షమించమని మనసారా వేడుకోవాలి. అది నిజమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లక్షణం. ముఖ్యంగా మనసారా క్షమాపణ వేడుకోవడం అంటే మస్తిష్కంలో సైతం ఎలాంటి దుష్ట ఆలోచన మొగ్గ తొడగని విధంగా వేడుకోవడం అని మనం ఇప్పుడు చెప్పుకోక తప్పదు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సి కూడా ఉంటుంది. జరిగిన తప్పులు పాపాల పట్ల సిగ్గుపడాలి, అదేవిధంగా పశ్చాత్తాపం చెందాలి. ఇక ముందు ఖచ్చితంగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటామని కూడా దృఢ నిర్ణయం తీసుకొని దానిపై స్థిరంగా ఉండాలి. అదేవిధంగా జీవితాన్ని సంస్కరించుకోవడానికి సరిదిద్దుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ సత్కార్యాల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది. ఈ విధంగా నిజాయితీగా మరియు చిత్త శుద్ధితో పశ్చాత్తాపం చెంది భావి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఇహపర సాఫల్యం పొందడానికి శక్తి వంచన లేని ప్రయత్నాలు చేయాలి. ఎలాంటి నిరాశ నిస్పృహలకు చోటు లేకుండా ఆశావహ దృక్పథంతో ధర్మబద్ధమైన జీవితం
గడిపే ప్రయత్నం చేయాలి. ఇది దైవం మనందరికీ సద్బుద్ధిని ప్రసాదిస్తుంది ఈ విధంగా మనం చేయడం వలన. అదేవిధంగా ఇప్పుడు మనం ధర్మం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ధర్మచక్రం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జాతి మనగడ అనేది ఈ యొక్క ధర్మచక్రం మీదనే ఆధారపడిందని మనం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా సనాతన సంస్కృతి అత్యున్నత విజ్ఞానానికి ఆలవాలమైన భారత భూమిలో జన్మించడం పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్దపీట వేయడం జరిగింది. ధర్మమే మనలను ఎల్లప్పుడూ కాపాడుతుందని మనం భావించడం జరుగుతుంది. ప్రతినిత్యం ధర్మ మార్గంలో నడవడం మన కర్తవ్యం. అధర్మ మార్గాన్ని ఆచరిస్తే కుటగతులు ఉండవని చదువురాని పామరుడు కూడా చెబుతూ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో ధర్మం యొక్క వేళ్ళు అంత లోతుగా నాటుకుపోయాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ధర్మ సర్వస్వం విని దాని మీద చూపు ఉంచి మసలుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది మనం ఇతరులకు చేయకపోవడం సర్వోత్తమ ధర్మమని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ముఖ్యంగా మన ప్రాచీన దృష్టులైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వహించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు ఈ విధంగా రావడం జరిగింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోవడం అనేది జరగలేదు. ఈ తరంలో ఆగిపోతే తర్వాత తరం వారు ధర్మభ్రష్టులు అవుతారు. అదేవిధంగా ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనగడ అనేది ఉండదు. కామిని కాంచానల మీద, భోగాల మీద మనిషికి స్వాభావికంగా ఆసక్తి ఉండడం జరుగుతుంది. అవి అనినిత్యమైనవని, తుచ్చమైనవని, రజోగుణం వృద్ధిలో ఉన్నప్పుడు లోభం పెరుగుతుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో అన్న ఆలోచన కూడా అప్పుడు రాకుండా ఉండడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక పనిలో విజయం సాధిస్తే అది నా ప్రతాపమేనని, నేనే కర్తనని అహంకరించడం జరుగుతుంది. కానీ అందుకు దైవ సహాయం ఉందని గ్రహించడం అక్కడ మర్చిపోవడం జరుగుతుంది. వ్యక్తులు శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మనం అంటూ ఉంటాం. పరిస్థితులు అనుకూలించకపోతే మన ప్రయత్నం నిష్ఫలం కావడం జరుగుతుంది. కాబట్టి పరిస్థితులు మన చేతిలో అనేవి ఉండవని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ధనధాన్యాలు మనం సంపాదించినవి అనేవి కావు, దేవతలు అనుగ్రహించి ఇచ్చినవి. అందువలన ముందుగా దేవునికి నివేదించిన తర్వాతనే వాటిని మనం అనుభవించాలి తప్ప, దేవుడికి నివేదించటం అంటే పూజా గదిలో దేవుడి ముందు ఉంచి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా మనం తినడం కాదు. అభాగ్యులను అసహాయులను ఆదుకోవాలి. అందుకు ఆ ధనధాన్యాలు ఉపయోగించాలి. ముఖ్యంగా ధనానికి మూడు గుణాలు ఉన్నాయని కూడా మనం కూడా చెప్పుకోక తప్పదు. ఒకటి భోగం, రెండవది దానం, మూడవది నాశం. అయితే దానం చేయడానికి మన ధనం ఉపయోగపడాలి. దానం తీసుకున్న వాడి ముఖంలో సంతోషం చూడాలి. అప్పుడు మీకు సంతృప్తి కలగడం జరుగుతుంది. మనం సంపాదించిన డబ్బు మనకు కుటుంబ జీవనానికి ఉపయోగపడడం జరుగుతుంది. మనకు ఎంత అవసరమో అంత మీదనే మనకు అధికారం ఉన్నదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మిగిలిన ధనాన్ని దాన ధర్మాలకు వినియోగించడం మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలా కాని పక్షంలో అది నాశనం అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. వ్యసనపరుడు ఎంత ఆర్జించినా అది అతని చేతిలో అయితే నిలవదని మనం గుర్తుంచుకోవాలి.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాగురువులు, మనకు ఉపాధి కల్పించిన వారు, కష్టాలలో ఆదుకున్నవారు, శ్రేయోభిలాషులు, అలాంటి వారి రుణం మనం తప్పక తీర్చుకోవాలి. మనం ఇప్పుడు ఎవరినైతే ఎరగమో లేక వారు జీవించి లేరో వారి రుణం ఎలా తీర్చుకోగలము, అందుకు మార్గం ఎలా తీర్చుకోగలము అని ఆలోచిస్తే అందుకు మార్గం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మరియు స్త్రీలను మాతృమూర్తులుగా చూడడం, పేద విద్యార్థులకు ధన సహాయం చేయడం, ఇలా ఎన్నో విధాలుగా మనం రుణ విముక్తులం కావడానికి ఉపయోగపడతాయి. మనం సమాజానికి ఏ విధంగా సేవ చేసినా అది పుణ్యకార్యమే అవుతుంది. పుణ్యకార్యం యజ్ఞంతో సమానమని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇది ఈ విధంగా ధర్మచక్రం మీదనే జాతి మనగడ అనేది తరతరాలుగా ఒక తరం నుంచి ఒక తరానికి వస్తూ ఉన్నది. ఈ విధంగా సనాతన సంస్కృతి అత్యున్నత విజ్ఞానానికి ఆలవాలమైన భారత భూమిలో జన్మించడం పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతమని మనం ఈ యొక్క ధర్మచక్రం గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు సంతృప్తి గురించి తెలుసుకుందాం. నిజమైన సంతృప్తి అసలైన సంపద అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతృప్తి అనేది మనం ధనధాన్యాలతో భోగభాగ్యాలతో మనం అనుభవిస్తూ ఉంటే అది మనకు మన ఒక్కరికి సంతృప్తిని ఇస్తుందనుకుంటే అది పొరపాటే. కాబట్టి నిజమైన సంతృప్తి అనేది ఎప్పుడు కలుగుతుంది అనేది మనం ఎప్పుడు నిత్యం ఆలోచిస్తూ ఉండాలి. జీవితకాలం అంతా సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సంతృప్తి సమాధానాలతో బతుకును వెళ్ళదీయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మనం నిత్యం ఆలోచిస్తూ ఆ విధంగా ప్రయాణించాలి. ముఖ్యంగా ఎటు చూసినా లోకం మనిషికి సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక వస్తువును, పదార్థాలను కొనుగోలు చేయమనే ప్రకటనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వస్తువులను కలిగి ఉంటేనే సంతృప్తి, సంతోషాలు లభిస్తాయని మభ్యపెట్టేవారు చాలామంది ఉన్నారు. కొందరు డబ్బు ఉంటే సంతృప్తితో బతకగలమని పొరపాటు పడుతూ ఉంటారు, లేదా లోక సంబంధమైన మరే విషయంలోనైనా సంతృప్తి పొందగలమని భ్రమపడుతూ ఉంటారు. మరొకరు పేరు ప్రఖ్యాతుల కొరకు ఆరాట పడుతూ ఉంటారు. అయితే ఈ ప్రపంచం మనకు ఇవ్వాలనుకునే సంతృప్తి, సమాధానం తాత్కాలికమైనవే అని మనం గ్రహించినప్పుడు దేవుని పాదాల చెంతకు రాగలగడం జరుగుతుంది. సర్వాధికారి అయిన దేవుడు ఇచ్చు సంతృప్తి శాశ్వతమైనదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మానవ హృదయం దేవునికి ఆలయంగా మారినప్పుడు ఆ హృదయంలో దైవిక ఆశీర్వాదాలు రాజమెళ్ళడం జరుగుతుంది. శాంతి, సంతోషాలు తొలగిస్తలాడడం జరుగుతుంది. అయితే మనం దేవునితో అనుదినం సహవాసం చేసే వారు ఎప్పుడూ సంతృప్తితోనూ సమాధానంతోనూ జీవించడం జరుగుతుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తన చుట్టూ ఉన్న వారికి అనేక విషయాల్లో మాదిరిగా బతకగలగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ చరిత్రలో అనేకులకు ప్రభావితం చేసిన అద్భుతమైన వర్తమానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనుషుల హృదయాల్లో వినూత్న మార్పును తెచ్చే దైవ ప్రసంగం ఉత్తమమైన ఒక ఆధ్యాత్మిక సంపద అని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. పెద్దపీట వేయడం జరిగింది. ధర్మమే మనలను ఎల్లప్పుడూ కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్,
ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడుస్తూ తోటి వారికి సహాయపడడంతో మనం గొప్పవారం అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన వల్ల మన మాటల వల్ల మన చేతల వల్ల ఇతరులు ఎవరికైనా మన వల్ల మన మాటల వల్ల మన చేతల వల్ల ఇతరులు ఎవరికైనా లేక ఏ ప్రాణికైనా ఏమాత్రం ఇబ్బంది కలిగినా అది కూడా తప్పే అని మనం తప్పక భావించి అలా ఎవరికి ఇబ్బంది కలగని విధంగా మనం ఎల్లప్పుడూ నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ముఖ్య విషయాలు. ఓకే, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. మీరు ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుండి మరిన్ని వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లభించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్.